हेलो वेलकम बैक टू वहीदा लाइफ स्टाइल एंड कुकिंग तेलुगु मन चैनल्लो ईजी स्टाइल्लो चापल पुलुसुनी एला चेसुकोवालो ना स्टाइल्लो चूपिस्तानंडी नाकु वच्चिन विधंगा चूडंडी मुंदु पोपुल डब्बालो ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర 2 టీ స్పూన్ల ధనియాలు ఒక వెల్లుల్లిపాయ అలా తొక్కలు తీసి వేసేస్తున్నానండి నేను పైన పీల్ తీయలేదు ఆ ఒక చిన్న అల్లం ముక్కని కడిగేసి కట్ చేసుకున్నాను దాన్ని కూడా దానిలో యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి అది ఒక 100 గ్రాముల చింతపండు దాన్ని కడిగేసి కొంచెం వాటర్లో నానబెట్టండి ఎందుకంటే ఇసుకు ఉంటుంది పేస్ట్ చూశారు కదా మసాలా అలా తయారైపోయింది ఇది కేజీ చాప్ ముక్కలండి వాటిని అలా ఫ్రెష్గా ఉప్పు పసుపు వేసి కడిగాను దానిలో ఒక 3 టీ స్పూన్ల కారం అలాగే రాళ్ళ ఉప్పు సరిపడినంత పసుపు ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్లో కొంచెం పేస్ట్ మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెడితే మసాలా అంతా కూడా చాలా బాగా పడుతుంది చూశారు కదా అలా పక్కన పెట్టండి ఇప్పుడు మనం చేపల కూర చేసుకునే గిన్నెలో ఒక 4 స్పూన్ల ఆయిల్ నూనె అలాగే ఒక 2 ఉల్లిపాయల్ని అలా తరిగి పెట్టుకున్నాను వాటిని వేయించిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నెట్ చేసుకున్న చాప్ ముక్కలను కూడా దానిలో వేసేయండి వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు మనం బాగా పిసికిన తర్వాత ఆ చాప్ ముక్కలు మ్యాగ్నెట్ చేసిన దాంట్లోనే వేసేసుకోవచ్చు ఎందుకంటే అందులో మసాలా అవి ఉంటాయి కదా అవి మగ్గిన తర్వాత చింతపండు పులుసు తీసుకున్నాం కదండి దానికి వేసేయండి ఆ చాప్ ముక్కల్లో ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి నేను అంటే నాకు వచ్చినట్టుగా ఒకసారి మనం చేతితో గరిటెతో తిప్పకుండా రెండు చేతులతో హ్యాండ్ పట్టుకుని ఇలా ఇలా తిప్పాలండి రౌండ్గా అలా క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి అది మనం లాస్ట్లో వేస్తాము అది పచ్చిమిరపకాయలు అలా చీరికలుగా కోసి లాస్ట్లో వేసాను ఇందాక చేసుకున్న మసాలా ముద్ద మిగిలిన మసాలా ముద్ద కూడా వేసేసి కరివేపాకు నేను తూయకుండా అలా వేసేస్తున్నాను ఎందుకంటే ఆ కాడల్లోంచి మంచి అరోమా స్మెల్ వస్తుంది అలా ఒకసారి కలపండి చేత్తో మనం స్పూన్ అస్సలు పెట్టకూడదు అది ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా పెట్టేసి మగ్గనివ్వండి ఇది చాలా చాలా పుల్లగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్